Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ramoji Lockup Lona Yakadana Ide Mata Vinadaniki Nametluga Ledu Margadarshi Chit Fund Cheating Kesula Mundumundu Yemotunda and Chalamandi Asiktiga Yedru Sustunaru Ilanti Tharanamula Maji MP Undavalli Arun Kumar Vaidyak Samaveshamula Chippina Oka Vishayam Sanchalanamga Marindi ఆ సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ చాలా సంవత్సరాల క్రితమే హైదరాబాద్లోని అబిడ్స్ పోలీస్ స్టేషన్లో పోలీసులు రామోజీని 4 రోజుల పాటు లాకప్లో పెట్టినట్లు ప్రసాద్ అనే మిత్రుడు చెప్పారట. మార్గదర్శి చిట్స్ పెట్టకముందే అనాథరేజ్డ్గా చిట్స్ రన్ చేసిన కారణంగానే అబిడ్స్ పోలీసులు రామోజీరావుని పిలిపించి 4 రోజుల పాటు లాకప్లో ఉంచారన్న విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని ఉండవల్లి పేర్కొన్నారు. ఈ విషయం ప్రసాద్ అనే ఆయన చెప్పారని తనకు త్వరలోనే పూర్తి వివరాలు ఇస్తారని అన్నారని ఉండవల్లి చెప్పారు. ఈ విషయం అప్పారావుకు తెలియకుండా ఉండదని ఉండవల్లి చెప్పారు. అప్పారావు అంటే రామోజీరావు తోడేలుడు. రామోజీరావు ప్రారంభించిన ప్రతి వ్యాపారంలోనూ మొదట్లో అండగా ఉన్నది అప్పారావు మాత్రమే. అయితే ఆ తర్వాత అప్పారావునే మోసం చేశారట. ఈ విషయాన్ని స్వయంగా అప్పారావే చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదే కాదు, తాను రామోజీ మీద పోరాడుతున్న సంగతి తెలిసి చాలా మంది తనకు చాలా అంటే చాలా విషయాలు మెలిసిలో వాట్సాప్ లో పంపిస్తున్నారని చెప్పారు. వాటిల్లో చాలా విషయాలు ఉన్నాయని, ఎక్కడో దేవుడి భూములు తీసేసుకున్నారనే లాంటి సంగతులు ఉన్నాయని, కానీ అవన్నీ బయటికి తెస్తే మార్గదర్శి విషయం పక్కకు పోతుందని ఉండవల్లి అన్నారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ వ్యవహారం వెనుక ప్రముఖ సంపాదకుడు ఏబీకే ప్రసాద్ రాసిన వ్యాసం ఉందని చెప్పడం గమనార్హం. అప్పట్లో ఏ పత్రికలోనూ పనిచేయని ఏబీకే ప్రసాద్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా ఆర్టికల్స్ రాసేవారట. అలా ఆయన రామోజీ చిట్ ఫండ్స్ పై రాసిన వ్యాసం కారణంగానే పోలీసులు కేసు నమోదు చేసి రామోజీరావును లాకప్ లో ఉంచారట. ఆ సంఘటన తర్వాతే మార్గదర్శి రిజిస్టర్ చేశారని, ఆ తర్వాత ఈనాడు స్టార్ట్ చేశారని ఉండవల్లి అన్నారు. త్వరలో తాను మీడియాతో మాట్లాడేటప్పుడు ఈ విషయాలన్నీ క్లియర్ గా వివరిస్తారని అన్నారు. కేంద్ర హోంమంత్రిని సైతం తన వద్దకు రప్పించుకున్న రామోజీరావు ఏకంగా 4 రోజుల పాటు లాకప్ లో ఉన్నారనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇలాంటిదే మరో వార్త కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదేమిటంటే, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒట్టి వసంత్ కుమార్ కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆయన తండ్రి ఒట్టి వెంకట పాదసారథి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రెసిడెంట్ గా పనిచేశారు. బ్యాంకులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఫుల్ గా ఆర్టికల్స్ కుమ్మేశారట. దాంతో పార్థసారథి అప్పటికప్పుడు గవర్నమెంట్ ఆడిటర్స్ తో మొత్తం ఖాతాలు జమా ఖర్చులన్నింటినీ ఆడిట్ చేయించుకుని ఎలాంటి అవినీతి జరగలేదని సర్టిఫికెట్ తెచ్చుకున్నారట. దాన్ని పట్టుకుని వార్త రాసిన విలేకరుల దగ్గర నుంచి రామోజీ వరకు అందరిని తాడేపల్లిగూడెం కోర్టుకు లాగారట. ప్రెసిడెంట్ వేసిన కేసు కారణంగా బ్యాంకులో అవినీతి జరిగిందని చెప్పేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదట. దాంతో కోర్టులో కేసు కొట్టేయించుకునేందుకు రామోజీ తెగ ప్రయత్నించారట. అయితే అందుకు జడ్జి జనమంచి సాంబశివు ఒప్పుకోకుండా రామోజీని వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని ఆదేశించారట. దాంతో వేరే దారి లేక రామోజీ కోర్టు బోనలో నిలబడ్డారట. రెండు వైపులా వాదనలు విన్న తర్వాత జడ్జి రామోజీకి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించారట. అయితే దాన్ని జిల్లా కోర్టులో కొట్టేయించుకున్నట్లు సమాచారం.